గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఇవాళ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో మన మార్కెట్స్ అఫ్కోర్స్ నిన్న ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసి వెనక్కి వచ్చాయి. సో ఆల్ టైమ్ హైస్ ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న ఈవెంట్ ఇది. సో ఆ ఈవెంట్ నిన్న ముగిసింది, ప్రస్తుతానికి ముగిసింది. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి మేబీ మరికొన్ని ఆల్ టైమ్ హైస్ని మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. సో రకరకాల కారణాలు, కార్పొరేట్ ట్యాక్స్ కట్ దగ్గర నుంచి ఐబీసీ కోడ్ కావచ్చు, ఎన్పిఏ ఇష్యూస్ సంబంధించి కొన్ని తీసుకున్న ఆర్బీఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ ఫండింగ్ కావచ్చు, ఇలా రకరకాలుగా బిట్స్ అండ్ పీసెస్గా వచ్చిన అనేక రకాల చర్యలు, ప్రభుత్వం వైపు నుంచి ఇటు ఆర్బీఐ నుంచి వచ్చిన చర్యలు అన్నీ కూడా మనం ఆల్ టైమ్ హైస్ చేరడానికి కారణం. అఫ్కోర్స్ మళ్ళీ పెసిమిజం వైపు వెళ్తే ఇండెక్స్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి, కానీ మిడ్ క్యాప్స్ పరిస్థితి ఏంటి? సో మిడ్ క్యాప్స్ ఆర్ టెస్టింగ్ ది పేషెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో చాలా పేషెన్స్ కావాలి, చాలా రిస్క్ అప్టైట్ కావాలి, ఉంటేనే మిడ్ క్యాప్స్ విల్ గివ్ మనీ మేబీ ఇన్ ది నెక్స్ట్ 1 to 2 years టైం ఫ్రేమ్లో. సో అనుకున్నట్టుగా నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం ఆల్ టైమ్ హైస్ దగ్గరే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని. సో అదే ప్రాఫిట్ బుకింగ్ మనం గమనించాం ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిన తర్వాత నిఫ్టీ వెనక్కి రావడానికి. సో 12,006 నిన్నటి లో నిఫ్టీకి సంబంధించి, అక్కడ నుంచి కొంత మనకు మళ్ళీ బౌన్స్ బ్యాక్ చూసాం. సో నిఫ్టీ బ్యాంక్ అయితే ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాం లాస్ట్ 1 అవర్ ట్రేడ్లో. సో మార్కెట్ డెఫినెట్లీ బుల్ గ్రిప్ అనేది కొనసాగుతుంది, బుల్స్ ఆర్ టేకింగ్ ఛార్జ్. సో మేబీ మిడ్ క్యాప్ కొన్ని చర్యలు తీసుకుంటుందో, వాటి వలన ఫిలిప్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేని వలన వస్తుంది, ఆ ట్రిగర్ ఏంటి అనేది మనకు తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ మిడ్ క్యాప్స్ హ్యావ్ టు క్యాచ్ అప్, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైనా అటువంటి సందేహాలు ఉంటే మైండ్లోంచి తీసివేయండి. సమ్ టైమ్ ఆర్ ది అదర్ మిడ్ క్యాప్స్ హ్యావ్ టు పెర్ఫామ్. ఓన్లీ లార్జ్ క్యాప్స్ ఎంతకాలం పెరుగుతాయి? మనం ఆగస్ట్ 2013 ఎప్పుడైతే మోడీ ర్యాలీ అనేది మనం మార్కెట్స్లో చూసామో, ఒక హోప్ ర్యాలీ అనేది మనం మార్కెట్స్లో ఆగస్ట్ 2013 లోస్ నుంచి చూసాము. అప్పటి నుంచి 6 ఇయర్స్ నుంచి మధ్యలో మనం 2016-17 చూసాము మిడ్ క్యాప్స్లో ర్యాలీ. అదర్వైజ్ మిగతా టైం అంతా కూడా లార్జ్ క్యాప్స్ డామినేట్ చేశాయి. లైక్ 6,600 పాయింట్స్ పెరిగింది ఆగస్ట్ 2013 నుంచి మనం నిఫ్టీ ఒకటే చూస్తే, అంటే ఆల్మోస్ట్ 6,000 లెవెల్స్ నుంచి పెరుగుతూ వచ్చింది. సో ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 1,100 పాయింట్స్ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది ఈ 6,600 పాయింట్స్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 16% కంట్రిబ్యూషన్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,049 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. హెచ్డిఎఫ్సి మరొక ట్విన్స్లో, మరొక పేరెంట్ ట్విన్ ఇది, సో 727 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ 635 పాయింట్స్. ఐసిఐసిఐ బ్యాంక్ అంతకుముందు కనీసం ఒక 7-8 సంవత్సరాలు వేధించింది, సతాయించింది, ఒక బేరిష్ ఫేజ్, లాంగర్ బేరిష్ ఫేజ్ అనేది మనం ఐసిఐసిఐ బ్యాంక్లో చూసాం. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది 510 రూపీస్. ఇక్కడ నుంచి 600, 700, 800, 1,000 రూపీస్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, మేబీ ఇన్ ది నెక్స్ట్ సే 3 to 4 ఇయర్స్. సో అలాగే ఇన్ఫోసిస్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్, ఇన్ఫోసిస్ చాలా అండర్ పెర్ఫార్మ్ మనం అనుకుంటాం, బట్ లాస్ట్ 6 ఇయర్స్లో నిఫ్టీ రైజ్లో దీని కంట్రిబ్యూషన్ అరౌండ్ 6% ఉంది. సో అదే సమయంలో అఫ్కోర్స్ చాలా స్టాక్స్ డ్రాగ్ చేసాయి. ఈ 6 ఏళ్లలో బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఏది అంటే అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్ టాటా మోటార్స్, ఆల్మోస్ట్ చాలా డిసప్పాయింట్ చేసిన స్టాక్ ఇది. సో అలాగే ఎస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇండియాబుల్స్ హౌసింగ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇలాంటి స్టాక్స్ హ్యావ్ నాట్ కంట్రిబ్యూటెడ్ ఆర్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఏ నెగిటివ్ వే టు ది నిఫ్టీ. సో ఇలా మనకి ఎప్పటికప్పుడు ఎంఎస్ఏ రీబ్యాలెన్సింగ్ లాగానే నిన్న మనం చూసాం, ఎంఎస్ఏ రీబ్యాలెన్సింగ్ కారణంగానే ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసి అనదర్ 2.5% పెరిగింది 510 రూపీస్ నౌ. సో లాస్ట్ 6 మంత్స్లో మనం చూస్తే 18% పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. లాస్ట్ త్రీ మంత్స్ పెర్ఫార్మెన్స్ చూసినా కూడా 25% పెరిగింది. సో ఒక ప్రీ బడ్జెట్ మనం ఇప్పుడు చూస్తున్న ర్యాలీ అనేది ఉంది, పోస్ట్ బడ్జెట్ ఎటువంటి సినారియా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది డిమాండ్ సైడ్ పికప్ కాకపోవడం వల్లనే మనం ఇప్పుడు ఎకానమీలో ఈ జీడిపి స్లోడౌన్ కావచ్చు, లేకపోతే ఈ కన్సంప్షన్ స్లోడౌన్ కావచ్చు గమనిస్తున్నాం అనేది అందరూ అనుకుంటున్నాం. సో దీన్ని రెక్టిఫై చేయడానికి ఇక కార్పొరేట్ సైడ్, సప్లై సైడ్ అంతా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. డిమాండ్ సైడ్ ఏం చేయాలి అంటే కన్స్యూమర్ చేతిలో డబ్బులు పెట్టాలి. సో అది ఎలా జరుగుతుంది? మేబీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు కావచ్చు, లేదా ఇతరత్ర చర్యలు కావచ్చు, లిక్విడిటీని మరింతగా పెంచే చర్యలు కావచ్చు, ఇవన్నీ మేబీ డిమాండ్ సైడ్ తీసుకోవాల్సిన చర్యలు. అవి బడ్జెట్లో ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పోస్ట్ బడ్జెట్
డెఫినెట్లీ దేర్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఈరా ఇన్ ది క్యాపిటల్ మార్కెట్. సో దానికోసం మనందరం ప్రిపేర్ కావాలి ఇప్పటి నుంచి. సో ఇటువంటి థీమ్స్ అన్నీ మనం ఎప్పటికప్పుడు మనం కండక్ట్ చేసే వర్క్షాప్స్లో మాట్లాడుకుంటున్నాం, అలాగే ప్రతిరోజు మనం ఈ షోలో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్లీజ్ ట్రై టు కీప్ ఫాలోయింగ్ దీస్ న్యూస్. ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పుల్ని, పరిణామాల్ని మనం గమనిస్తూ ఉంటేనే, నిశితంగా గమనిస్తూ ఉంటేనే పోర్ట్ఫోలియో వెళ్ళి, అదర్వైజ్ ఫర్ ప్యాసివ్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎలాగో ఉన్నాయి, వాళ్ళు ఆ తలనొప్పులన్నీ వాళ్ళు పడతారు. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఆల్ టైమ్ హైస్ అనుకున్నాం ఎప్పటి నుంచో, నిన్న జరిగింది. సో ఆల్ టైమ్ హైస్ తర్వాత వాట్స్ లైఫ్ ఆఫ్టర్ ఆల్ టైమ్ హై? న్యూయర్ హైస్ ఆఫ్టర్ ఆల్ టైమ్ హైస్ అండి. తప్పకుండా మార్కెట్లో మాత్రం ఈ పాజిటివ్ కనెక్టివిటీ అండ్ పాజిటివ్ గ్రోత్ అనేది ఉంటుంది ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు, బట్ ఓవరాల్ మనకి ఎక్స్టర్నల్ ఆర్ డొమెస్టిక్ న్యూస్ మే నాట్ రియల్లీ హ్యాంపర్. ఎందుకంటే మార్కెట్లో మనకి ఏది లేకపోయినా కానీ బేస్ ఎఫెక్ట్ మీద కూడా జీడిపి గ్రోత్ నెక్స్ట్ ఇయర్ కనిపించే అవకాశం ఉంది. ఈ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్ మేబీ ఇట్ విల్ నాట్ బి సో గుడ్, బట్ ఆల్మోస్ట్ 8+ నుంచి మనం సబ్ 5 దిగితే మాత్రం మేబీ 4.5 to 5 మధ్యలో నుంచి బేస్ ఎఫెక్ట్ మళ్ళీ మనం 5.5-6 నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ వెళ్ళిన కానీ దట్స్ ఆల్మోస్ట్ 20-25% గ్రోత్ ఇన్ ద జీడిపి. సో ఇవన్నీ పాజిటివ్గా అయినా దెల్ బి లాట్ ఆఫ్ నాయిస్. బట్ కంపెనీస్ పరంగా మనకి ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ అండి, కంప్లీట్ కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ అయిన తర్వాత 31st March 2020 దే విల్ క్లోజ్ ద బుక్స్ అండ్ కొద్దిగా ఇది ఊరట కలిగించి అందరూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేపెక్స్ కూడా మెల్లిమెల్లిగా తయారవుతున్నట్టు మనకు బ్యాంక్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కొద్దిగా క్రెడిట్ ఆఫ్ టేక్ అనేది పెరుగుతుందని. సో ఆప్టిమిజం అనేది డెఫినెట్లీ వస్తుందండి. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్, మేబీ 1 or 2 quarters మోర్లో కొద్దిగా నెక్స్ట్ 1 or 2 months మనకి మళ్ళీ బడ్జెట్ ఎలాగో ఉంది కాబట్టి మేజర్ అనౌన్స్మెంట్స్ బడ్జెట్లో వస్తాయని చెప్పే ఆశ కూడా ఒకటి కలుగుతుంది. సో ఇవన్నీ మనం చూసుకుంటే కార్పొరేట్ రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ తర్వాత 1 April 2020 to 31st March 2021 డెఫినెట్లీ ఈ ఇయర్ కంటే మెరుగ్గానే ఉంటాయి. అండ్ జిఎస్టీ అవి కూడా కొద్దిగా సవరించి ఇప్పుడు మనకి వెహికల్స్కి BS6 షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి చాలా మార్పులు గవర్నమెంట్ పరంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడే మన నేషనల్ న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. సో ఆటోమొబైల్స్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్స్ అండి. కంప్లీట్లీ ఆటోమొబైల్స్, ఆటో ఆన్సిలరీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఈవెన్ లాజిస్టిక్స్ కూడా దోహదపడుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ 2-3 quarters మాత్రం కొద్దిగా ఈ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి స్లోవర్ గ్రోత్ ఫేజ్కి మనం వెళ్తాము. నెక్స్ట్ 1 to 2 years మాత్రం తప్పకుండా గ్రోత్ ఎకానమీ పరంగా ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో మనం జీడిపి గ్రోత్కిను మార్కెట్ పెరుగుదలకి పెద్దగా కనెక్టివిటీ ఆర్ కనెక్షన్ అనేది చూడలేదు. బట్ డెఫినెట్లీ ఇఫ్ ద జీడిపి గ్రోత్, ఆబ్వియస్లీ దెర్ బి ఫాస్టర్ గ్రోత్ మార్కెట్లో. ఈ కారణం వలన తప్పకుండా రాబోయే 1 or 2 quarters క్వాలిటీ స్టాక్స్ కొనాలి. ఇందాక మీరు స్పెసిఫిక్లీ మెన్షన్ చేసినట్టు ఎంతకాలం ఓన్లీ ఒక 15-20 stocks పెరుగుతాయి, డెఫినెట్లీ అవి పెరగచ్చు కాక చిన్న చిన్న కరెక్షన్స్తో. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ దే క్యాన్ బి లాడ్ ఆఫ్ మల్టీబ్యాగర్స్. అన్ని వేరీడ్ సెక్టర్స్లో మల్టీబ్యాగర్స్ నెక్స్ట్ 2-3 years దొరికే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అందరూ కూడా. ఇదివరకులాగా బ్లైండ్ బయింగ్ చేయకుండా, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఎఫెక్టివ్గా యూజ్ చేసి, మంచికి పాజిటివ్గా యూజ్ చేసి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కుంటే మాత్రం రాబోయే 2-3 years డెఫినెట్లీ బంపర్ గెయిన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో 13,000 నెక్స్ట్ లెవెల్ అందరూ ఎదురు చూస్తున్న, ఒక్కొక్క 1,000 points నెక్స్ట్ లెవెల్గా అందరూ పెట్టుకొని ఎదురు చూస్తుంటారు. అఫ్కోర్స్ దాని ముందు మార్కెట్లో ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్న నెంబర్ 1, 2, 3, 4, 5. సో 12,345. సో 1, 2, 3, 4, 5 తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్ ఫిగర్ చూడాలంటే 2, 3, 4, 5, 6 అంటే 23,000 నిఫ్టీ బహుశా ఇంకా టైం ఉంది, మనకు 2-3 ఏళ్ళన్నా కనీసం టైం ఉంది. సో అఫ్కోర్స్ ఇవన్నీ అంకెలు, బట్ అంకెలతోనే మనం అందరం ఆడుకుంటాం ప్రతిరోజు మార్కెట్స్లో కాబట్టి. సో ఈ 1, 2, 3, 4, 5 మేబీ డిసెంబర్ సిరీస్లో చూస్తాం మనం. యా, కనిపిస్తుందండి డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎనీ స్టాక్ ఆర్ ఎనీ చార్ట్ అన్చార్టెడ్ జోన్కి వెళ్తుందో, సో అక్కడ నుంచి టార్గెట్స్ అయితే మనం ఇవ్వడం కష్టం జనరలీ. రీజన్ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఉండదు కాబట్టి. సో జనరలీ మనం ఎలా చూస్తూ ఉంటే కనుక చిన్న స్టాక్స్ అంటే బిలో 1,000 rupees ఉన్న స్టాక్స్ జనరలీ 13.5% పెరుగుతాయి, అండ్ అబౌవ్ 10,000 ఉన్నవి ఫస్ట్ ఇన్స్టెన్స్లో 3-3.5% పెరుగుతుంది. సో మనం నిన్న చూసాం ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఆల్ టైమ్ హై, అది దాటి ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ అవటం చూసాం. సో 12,132 అనేది ఎక్స్టెండింగ్ టాప్, ఇంతకుముందు 12,103. బట్ క్లోజింగ్ బేసిస్లో కనుక చూస్తే కనుక
ఎప్పుడైతే ఏ రోజు అయితే 12,103 అయిందో ఆ రోజు 12,088 దగ్గర క్లోజ్ అవటం చూసాం. నిన్న క్లోజింగ్ వాజ్ 12,037. అంటే ఇప్పటికి కూడా క్లోజింగ్ బేసిస్లో ఆల్ టైమ్ హై అబౌవ్ క్లోజ్ అవ్వలేదు మనం, ఈవెన్ క్లోజింగ్ బేసిస్ తీసుకున్నా కూడా. సో దీని ఎట్లా రీడ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ టేకింగ్ వస్తుంది ఆర్ మేబీ కొత్త షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ బుల్స్ ర్యాంప్ అప్ చేస్తారా? ప్రాబ్లీ ఇట్స్ ఐ థింక్ అప్సైడ్ డైరెక్షన్ అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 11,880 ఏదైతే ఉందో అది హోల్డ్ చేయగలగాలి బుల్స్. అంటే 20-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నంత కాలం డెఫినెట్లీ బుల్సే పాజిటివ్లో ఉంటారు అండ్ అప్పర్ హ్యాండ్లో ఉంటారని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ 12,345 అనేది ప్రాబ్లీ ఐ థింక్ ఈ మంత్లోనే రావచ్చు, ఐ మీన్ డిసెంబర్ సిరీస్లోనే రావచ్చు. అండ్ క్లియర్లీ ఇప్పుడు మనకి నిన్నటి బ్రీచ్ హై బ్రీచ్ అయినాక రేంజ్ అనేది 12,950 ఆర్ 12,400 దాకా వెళ్ళిందని చెప్పొచ్చు. సో బయాన్ డిప్స్గా మనం ఈ స్టేజ్లో కూడా చెప్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చింది అంటే కనుక రిస్క్ రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ 12,000 to 11,900 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేసింది. నిన్న ప్రీవియస్ ఆల్ టైమ్ హై 31,783 అండ్ ఇవాళ నిన్నటి హై చూస్తే కనుక 31,850 అండ్ క్లోజింగ్ వాస్ 31,718 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై క్లోజింగ్ బేసిస్లో అవటం చూసాం మనం. సో మనం పదే పదే చెప్తున్నాం బ్యాంక్ నిఫ్టీ విల్ అవుట్ పర్ఫార్మ్ నిఫ్టీ అని. సో నిన్న ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ వల్ల నిఫ్టీ కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం, వేరస్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది. ఇవాళ కూడా ఎస్ బ్యాంక్ విల్ లీడ్ ది బ్యాంక్ నిఫ్టీ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఫ్రైడే రోజు అనౌన్స్ చేశారు. సో నా ఉద్దేశంలో డిసెంబర్ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ విల్ అవుట్ పర్ఫార్మ్ అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 3.5-4% తీసుకున్నా కూడా 1,000 points ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఫోకస్ చేయాలి నా ఉద్దేశంలో డిసెంబర్ సిరీస్కి. అఫ్కోర్స్ 31,000 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. 400 to 500 points ఒకవేళ పడిందంటే అక్కడ కొంటే కనుక 1:4 రిస్క్ రివార్డ్ ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ డిసెంబర్ సిరీస్ అని నా ఉద్దేశం. అలాగే మార్కెట్స్లో పేషెన్స్ చాలా చాలా అవసరం అండి. సో ఒకసారి మనం పేషెన్స్ కనుక కోల్పోయామా, సహనం కనుక కోల్పోయామా, ఇంకా అంతే, డబ్బులు చేసుకోవడం అనేది అసాధ్యం మార్కెట్స్లో. ఫర్ ఇన్స్టెన్స్ ఆవాస్ ఫైనాన్షియర్స్ మన ముహూర్త రోజు రికమెండేషన్స్ ఇద్దరు మన అనలిస్టులు బాలాగారు అలాగే కుటుంబరావు గారు ఇద్దరు ఏకకంఠంతో రికమెండ్ చేసిన స్టాక్ ఆ రోజు బాగుంది. 1600 లెవెల్స్ దగ్గర అక్కడ నుంచి వెనక్కి వచ్చేసింది. 1450 వరకు వచ్చింది వెనక్కి. సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అమ్మాయి, ప్రధాన కారణం అదే. నిన్న మొన్న అటు మొన్న చక్కటి ర్యాలీ చూసాం. ఆల్మోస్ట్ 1817 నిన్న క్లోజింగ్ ప్రైస్. సో మనం రికమెండ్ చేసిన ప్రైస్ నుంచి ఆల్రెడీ ఇట్ హ్యాస్ గివెన్ 15% రిటర్న్. ఇంకేం కావాలి అంతకంటే? సో వెన్ యూఆర్ కన్విన్స్డ్ అబౌట్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఆఫ్ ఏ స్టాక్, జస్ట్ స్టే ఇన్వెస్టెడ్. అంతేగాని మార్కెట్ రోజువారీ మూమెంట్స్ చూసి కనుక మనం ఈ పేషెన్స్ కోల్పోయి అసహనంగా అటు ఇటు చూసి ఇవన్నీ పెరుగుతున్నాయి, ఇది మాత్రం పెరగడం లేదు, ఇది ఇంకా తగ్గిపోతుంది అని మనం ఒక బేరిష్ అవుట్లుక్లోకి వెళ్ళామంటే మాత్రం అక్కడే మన నాశనం కూడా ఉంటుంది. సో అందుకని మార్కెట్స్లో ఎప్పుడు మనం చెప్తాం, మంచి స్టాక్లో ఉన్నప్పుడు ఆల్వేస్ హ్యావ్ పేషెన్స్, చెడ్డ స్టాక్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్ పేషెన్స్ లేకపోవడం కూడా ఒక్కోసారి మంచి ఫలితాన్ని ఇస్తుంది. చిన్న విరామం తీస్తున్నాం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఖమ్మం జిల్లా నుంచి మల్లయ్య. హలో, హలో, అడగండి మల్లయ్య. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఫ్యూచర్ కన్సూమరు మన యొక్క ఉన్నాయండి, అప్పుడు 30 తీసుకురావు సార్. అవి అమ్మంటారా ఉంచమంటారా? అదే రెండు కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు మీరు. కాకపోతే అఫ్కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఉన్న బేరిష్ ఫేజ్ కారణంగా తగ్గున్నాయి, బట్ ఫ్యూచర్ కన్సూమర్ నిన్న బాగా పెరిగింది. యా, ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీరు 30 కొన్నారు, సో 27-28 ఆ ప్రైస్ ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఆల్రెడీ 100 నుంచి కరెక్షన్ అయితే ఉందో ఐ థింక్ ఇట్స్ డన్ అన్నట్టు అనిపిస్తుంది. మీకు నెక్స్ట్ 2 వ్యూ ఉంటే కనుక 30-40% రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్లో. సో హోల్డ్ చేయమని చెప్తాను.
అండ్ సెకండ్ స్టాక్ ఎడిల్వేస్ మీరు అన్నారు, ఐ థింక్ ఇట్స్ కొంచెం ట్రేడబుల్ స్టాక్ అండి, ఎందుకంటే దాని రేంజ్ మనం చూస్తే కనుక 80 నుంచి 140 మధ్యలో ఉంటుంది. సో నియర్ టు ద హైయర్ ఎండ్ ఆఫ్ రేంజ్, మొన్న కూడా 130 దాకా రావడం చూసాం, నేను 120 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు తక్కువ రేట్లోనే కొన్నారు కాబట్టి 140 వచ్చినా కూడా అట్లీస్ట్ 50% అమ్మే ప్రయత్నం చేయండి, మళ్ళీ అది లోవర్ లెవెల్లో యూ కెన్ బై. ఈ స్టాక్ కూడా 2 ఇయర్ వ్యూ ఉంటే ఐ థింక్ మీరు హోల్డ్ చేయొచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రామ్, హలో. సార్ ఐటీసీ 249 లో తీసుకున్నాను సార్, 100 షేర్స్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం. అదొకటి ఆర్బిఎన్ఎల్ ఏ లెవెల్ ఎంటర్ అవ్వమంటారు సార్? ఏదండి? ఆర్బిఎన్ఎల్ ఆర్విఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్. ఓకే, ఐటీసీ అక్యుమిలేట్ చేయొచ్చా ఇంకా? యా డెఫినెట్లీ అండి, అది ఒకటే ఎఫ్ఎంసీజీ స్టాక్ బికాజ్ టొబాకో బిజినెస్లో ట్యాక్సులు పెంచుతారు ఇవి అని ఎప్పుడు ఏదో ఒక న్యూస్ డ్రివెన్ ఇవి ఉంటుంది అందులో. బట్ ఐటీసీ లాస్ట్ 2-3 డికేడ్స్లో బాగా వెల్త్ క్రియేట్ చేసింది. ఈ రేట్లో డెఫినెట్లీ ఐటీసీ కొనొచ్చని చెప్తాను, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాక్సేషన్ వాళ్ళకి చాలా వేరే వర్టికల్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ఈజ్ గ్రోయింగ్ యాజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ వాళ్ళకి, అపార్ట్ ఫ్రమ్ టొబాకో హోటల్స్ ఉన్నాయి, పేపర్ బిజినెస్ అని. ఇట్స్ ఎ కాంగ్లోమరేట్ అండ్ వెరీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ అండి. ఈ రేట్లో తప్పకుండా నా ఉద్దేశంలో ఐటీసీ ఇంకా కూడా కొనొచ్చు. తర్వాత కలర్ శ్రీనివాస్ లైన్ ఉన్నారు, హలో. హలో హలో అడగండి శ్రీనివాస్. సార్ ఆర్విఎన్ఎల్ లాంగ్ టర్మ్ గా ఉంటుందండి? ఏదండి ఆర్విఎన్ఎల్? ఏమిటి అందరూ ఆర్విఎన్ఎల్ గురించి అడుగుతున్నారు? రైల్వికాస్ నిగమ్ లిమిటెడ్ తీసుకోవచ్చు, బట్ ఎక్కువ మంది ఈ ప్రైస్ పాయింట్ 24-25 రూపాయల్లోనే ఉంది కదా, పెరగకపోతుందా? అందరూ పిఎస్సీ స్టాక్స్ అంటున్నారు, అలాగే రైల్వేస్ సంబంధించి మంచి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అంటున్నారు, ఇవన్నీ కారణాలు అయ్యుండొచ్చు. ఏంటి, ఒక 5 ఏళ్ళు వెయిట్ చేస్తే బాగుంటుంది స్టాక్? డెఫినెట్లీ అండి, క్లోజ్గా మానిటర్ చేస్తూ వెయిట్ చేయాలి. ఐ థింక్ మీరు అన్నట్టు కొన్ని స్టాక్స్ మనకి డబుల్ ట్రిపుల్ అవటం కూడా చూసాం. సో డెఫినెట్గా ఇది ఒక రేంజ్ అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిపోయిందండి, మనకి మేలో లిస్ట్ అయింది స్టాక్ ఇది. సో 2990 హై ఫామ్ అవటం చూసాం అండ్ 21.3 ఏదైతే ఉందో అది లో ఫామ్ అవటం చూసాం. సో ఎనీ కరెక్షన్స్లో అరౌండ్ 21-22 మంచి బై అవుతుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ 3-5 ఇయర్స్ కోసం ఈ స్టాక్ అక్యుమిలేట్ చేయొచ్చు, బట్ కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ ఉండాలండి క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఓకే, ఒకసారి కొనేసి 5 ఇయర్స్ మర్చిపోయేదాకా స్టాక్ అయితే కాదు, 1-2 quarters ఏదైనా యూనో బ్యాడ్ న్యూస్ ఉండి రిజల్ట్స్ బాగోలేకపోయినా ఏదైనా కూడా ఐ థింక్ ఈ షుడ్ కమ్ అవుట్. బట్ యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్లీ ఐ థింక్ అక్యుమిలేట్ చేయొచ్చు స్టాక్ని. తర్వాత కాలర్ కాంతారావు లైన్ ఉన్నారు, హలో. హలో నమస్కారం అండి. నమస్తే అండి. అడగండి కాంతారావు. మీ ఆడియో కొద్దిగా వీక్ గా ఉంది, కొంచెం గట్టిగా బిగ్గరగా మాట్లాడండి. కార్వే స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ లో. ఓకే అండి. డీమ్యాట్ అకౌంట్ అంతా 20,000 యాక్స్ దగ్గర దగ్గర ఉన్నాయి. రైట్ అండి. తర్వాత ట్రేడింగ్ అకౌంట్ లో 15 దాకా ఉన్నాయి. పర్వాలేదా, మరి మీ గొంతును బట్టి చూస్తే కొద్దిగా సీనియర్ సిటిజన్ లాగా అనిపిస్తుంది మాకు. సో ఈ వయసులో ఇటువంటి రిస్క్స్ వస్తే కొంచెం తట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సో ఏమీ కంగారు పడకండి, బెమ్మేలు ఎత్తిపోవద్దు, ఏమి పానిక్ కావాల్సిన అవసరం లేదు. అందరూ రంగంలో దిగారు కాబట్టి, ఈవెన్ కార్వీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండి, ఏమి మీరు గాబరా పడకండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అన్నీ చక్కదిద్దుకుంటాయి. ఈలోగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మరొక డీమ్యాట్ అకౌంట్ ఏదైనా ప్రారంభించి ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే ఒక కొత్త డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించి మీ దగ్గర ఉన్న షేర్లని ఆ డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లని ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న షేర్స్ ఏం చేయాలి? షేర్స్ రూపేణా ఉంటే అంతగా ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఎక్స్చేంజెస్ ఆల్సో విల్ గెట్ ఇన్వాల్వ్ నౌ. ఒకవేళ ఎవరికైనా క్యాష్ ఉండి పేఅవుట్స్ లేట్ అవుతుంటే వాళ్ళు కనుక మనకు పేఅవుట్ ఇవ్వకపోతే ఇమీడియట్లీ కన్వర్ట్ దెమ్ ఇన్ టు సమ్ క్వాలిటీ షేర్ ఫస్ట్ డూ దాట్. ఎవరికైనా కానీ నాకు ఒక 3 lakhs క్రెడిట్ ఉంది,
నాకు డబ్బులు ఇవ్వట్లేదు అడిగిన, అంటే 3 lakhs పెట్టి కొనండి మీరు, యూ కెన్ బై మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి, ఫస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ, ఎందుకంటే ట్రేడింగ్ అలౌ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, ఫస్ట్ మేక్ ఇట్ ఇంటూ ఎ స్టాక్ సో దాట్ దేర్ ఇస్ డెఫినెట్లీ ఎ లాట్ మోర్ మనకి గ్యారంటీ ఉంటుంది ఫస్ట్, బికాస్ ఈవెన్ నౌ ఎక్స్చేంజ్ రాబట్టుకోవడం కష్టం. కరెక్ట్, మీరు షేర్ కొనేసి ఇంటూ షేర్స్ ఎవరికైనా కానీ, ఇది జనరలీ మనం అందరికి హెల్ప్ చేయడానికి చెప్తున్నాం అండి, ఆల్ యువర్ క్యాష్ ఫస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎ క్వాలిటీ షేర్. అలా అని చెప్పేసి హడావుడిగా ఏ 10 రూపాయల షేర్లో బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి కొనుక్కుండా, తక్కువ వచ్చినా సరే మంచి క్వాలిటీ షేర్స్. మనం ఎప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇదైతే 100 షేర్లు వస్తాయి, అదైతే 1000 షేర్లు వస్తాయి కదా అని. అలా కాకుండా బాలగారు చెప్పినట్లుగా మంచి స్టాక్స్ని కొనేసి మేబీ వాటిని వెంటనే మీ అదర్ డిమాట్ అకౌంట్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్స్ కావచ్చు, లేదా మీ పేరు మీదే మరొక డిమాట్ అకౌంట్ ఉన్నా తప్పేం లేదు, ఆ అకౌంట్స్కి కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమి స్థిమితంగా ఉండండి, ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదనే ప్రస్తుతానికైతే పరిస్థితి మనకు తెలియజేస్తుంది. ఇక కొన్ని ఈమెయిల్స్ చూద్దాం. మదర్ సన్ సుమి గురించి శ్రీనివాసరావు అడుగుతున్నారు, 25% లాస్లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు? ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి, స్టాక్ ఆల్రెడీ బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగిందని అనిపిస్తుంది. ఐ థింక్ ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 260 నుంచి 91 దాకా రావటం చూసాం, కరెంట్లీ 135 ఉంది. సో 25% డెఫినెట్లీ ఇక్కడ నుంచి మీ ప్రైజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి, బట్ ఇట్ విల్ టేక్ టైమ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 40% లాస్ట్ 2 మంత్స్లోనే పెరిగింది కాబట్టి, ఇంకో 25 పెరగాలంటే మేబీ ఇంకో 6 మంత్స్, 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ పట్టచ్చు. ఐ థింక్ 175-180 రేంజ్లో కొద్ది రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడికి వస్తే కనుక కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయొచ్చు మీరు. శివప్రసాద్ అడుగుతున్నారు, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ ఎందుకు ఈ రకంగా పడిపోతుంది? సో జనరలీ ఇవన్నీ కూడా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ సిమెంట్ రంగానికి చెందిందండి మేజర్లీ, ఇతరత్ర వాళ్ళకి ఇక బైసన్ బోర్డ్స్ అవి ఇవి కొన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ డివిజన్ వేరే ఉంది, బట్ సిమెంట్ షేర్స్ లాస్ట్ 2 ఇయర్స్లో దే హవ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్, నెంబర్ 1. నెంబర్ 2, అది 2 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా దే కేమ్ అవుట్ ఆఫ్ ఏ సిడిఆర్ ఇష్యూ ఇవన్నీ. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ సిమెంట్ ప్రైజెస్ డెఫినెట్లీ లాస్ట్ 2 మంత్స్లో మాన్సూన్ అయిన తర్వాత కూడా దే హవ్ నాట్ బీన్ రైజింగ్, సో ప్రైజింగ్ పవర్ అంతగా లేదు బికాస్ యాక్టివిటీ లెవెల్స్ అంతగా అక్రాస్ ద కంట్రీ పెరగలేదు. అండ్ జనరలీ మనకి సౌత్ ఇండియా బేస్డ్ సిమెంట్ కంపెనీస్కి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైజింగ్ పెరిగే అవకాశం లేదు, అందుకని అది షార్ప్గా పెరిగినప్పటి నుంచి పడ్డదండి. ఐ థింక్ సిమెంట్ షేర్స్ కమోడిటైజ్డ్ షేర్స్ అని మన గతంలో కూడా చాలాసార్లు చెప్తాం, ఇందులోంచి వేరే దానికి షిఫ్ట్ అయితే బెటర్. మోహనాద్రి 10 ఏళ్ల కోసం 5 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, డాబర్, మారికో, పిడిలైట్ వీటిల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే అండి, మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నారు, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మీరు బెంగళూరు నుంచి మరిన్ని ఐడియాస్ కావాలంటే బెంగళూరులో ఎలాగో మనం నెక్స్ట్ వీకెండ్, ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీకెండ్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం, ఆ వర్క్షాప్కి అటెండ్ అయితే ఇంకా కొన్ని సలహాలు మన ఎనలిస్ట్ నుంచి మీరు తీసుకోవచ్చు. తర్వాత విప్రో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ విప్రో అండి, బెటర్ ఫోకస్ ఆన్ అదర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ టీసీఎస్ ఈజ్ అవ్వేస్ ఛాయిస్, దెన్ హెచ్సిఎల్ టెక్, దెన్ మేబీ ఏ టెక్ మహీంద్రా, ఇటువంటి షేర్ల జోలికి వెళ్ళచ్చు మీరు. దెన్ డీమార్ట్ పరిస్థితి ఏంటి, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? 1938లో కొన్నారు మారుతి. ఐ థింక్ డీమార్ట్ షార్ట్ టర్మ్కి కూడా బాగానే ఉంటుందండి, రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే 2010 నుంచి 2010 నుంచి అరౌండ్ 1780 దాకా కరెక్ట్ అయింది. సో డెఫినెట్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు, మేబీ 1620-1630 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేయొచ్చు. నిన్న 1750 దాకా పడతాం చూసాం, ఇంకో 100-120 రూపీస్ పడితే ఈవెన్ సెకండ్ ప్రైస్ పాయింట్ షార్ట్ టర్మ్ అంటే అట్లీస్ట్ 3 మంత్స్ వ్యూ తోటి యూ కెన్ బై డీమార్ట్. ఎన్బిసిసి హోల్డ్ చేస్తానట, 400 షేర్లు 43 రూపాయల్లో, హరి హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఇట్స్ ఎ ట్రేడబుల్ షేర్ అండి ఎన్బిసిసి, యూనో ఇఫ్ యూ టేక్ ఎ 5 ఇయర్స్ రికార్డ్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ చాలా ఈక్విటీ డైల్యూషన్, బట్ దే గేవ్ ఇట్ టు షేర్ హోల్డర్స్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, గవర్నమెంట్ కంపెనీ అండ్ మేజర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు, అంటే పిఎస్యూస్కి చెందిన ల్యాండ్ కానివ్వండి ఇవన్నీ కూడా, బట్ బాగా ఈక్విటీ డైల్యూట్ అయింది కాబట్టి లిక్విడిటీ భయంకరంగా పెరిగింది మార్కెట్లో. సో ఇట్స్ ఎ ట్రేడబుల్ షేర్ ఉంచండి, కరెంట్లీ మాత్రం అమ్మే స్టాక్ కాదు, బట్ వెన్ ఎవర్ యూ గెట్ ఏ 10-15% రైజ్ ఐదర్ ఏదైనా న్యూస్ వచ్చినా లేకపోతే రిజల్ట్స్ కొద్దిగా బాగున్నాయా. ఈ కంపెనీ సంబంధించి ప్రాబ్లం ఏంటంటే దేర్ ఇస్ ఏ హ్యూజ్ ఆర్డర్ బుక్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేనంత ఆర్డర్ బుక్ ఉంటుంది, కాకపోతే అన్సర్టెంటీ అబౌట్ ఫ్యూ ప్రాజెక్ట్స్, ఒక 4-5 ప్రాజెక్ట్స్ స్టక్ అయి ఉన్నాయి, వాటి వాల్యూనే అరౌండ్ 18,000 crores ఉంది. ఎస్పెషల్లీ ఆ బాంబేలో ఆ ప్రైవేట్ అవుట్ ఆఫ్ ది హోల్ 45,000 crores ఆర్డర్ బుక్, 18,000 crores ఆర్డర్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి. సో అందువలన
అన్సర్టెంటీ క్లియర్ అయితే తప్ప దెన్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ది ప్రైస్ టు గో అప్. సో ఒకసారి అది కనుక జరిగితే దెన్ ఇట్ విల్ రాకెట్ లైక్ ఏ ది ప్రైస్ విల్ రాకెట్. సో అది కొంచెం అన్సర్టెంటీస్ తొలగిపోవాలని కోరుకోవాలి షేర్ హోల్డర్స్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.